పూర్తి అన్యాయం ఇది. పేద బడుగు బల వర్గాల కోసం స్థాపించినటువంటి ట్రిపుల్ఐటీలో పూర్తిగా లెక్చరర్ లేక ప్రొఫెసర్ లేక విద్యార్థులు గత 4 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకపోగా 119 కోట్లకెళ్లి 20 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసి వాళ్ళని పూర్తి అన్యాయం చేస్తా ఉంటే వాళ్ళని కలవడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని మీరేదైనా నిర్బంధించడం అంతేమో తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ విద్యార్థుల వెంట మేము ఉంటాం, వారి వెంట మేము నడుస్తాం, వారి పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం అని కూడా తెలియజేస్తాం.